తెలుగుదేశం పార్టీలో ఒక ముసలం మొదలైంది అనే చర్చ అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది అంటే ఆ ముసలం ఏంటి అంటే పార్టీ అధినేత చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళకు నచ్చట్లేదు అనేది ఆ నచ్చకపోవడం కారణంగా చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం మొదలు పెట్టాలని కొందరు విజ్ఞప్తి చేస్తుంటే మరికొందరు ఆల్రెడీ ఆ పని మొదలైంది చంద్రబాబు గారు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది అయితే అసలు చంద్రబాబు గారు చేసిన తప్పులు ఏంటి అనే విషయం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే పార్టీ ఘోరంగా వాటమి పాలైన తర్వాత నుంచి ఒక్కొక్క నిర్ణయం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం కూడా పార్టీలో కొంతమంది నేతలకు నచ్చట్లేదు అనేది బహిరంగ రహస్యమే ఎందుకంటే చాలామంది సీనియర్లు సిద్ధ రాఘవరావు గారు కానీ బలరాం గారు కానీ కర్ణం బలరావు ఇలాంటి వాళ్ళు అలాగే కొంతమంది మద్దాలగిరి గారు వంశీ గారు వీళ్ళందరూ పార్టీకి ఎప్పుడైతే దూరం అయ్యారో పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయారో దీంతో మిగిలిన వాళ్ళతోనైనా పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు అయినా కానీ కొందరు దూరంగా ఉంటున్నారు అనేది అయితే ఇక్కడ చేసిన తప్పులు ఏంటి అంటే ఉన్న వాళ్ళని కాపాడుకునేందుకు వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతున్న వాళ్ళని బొజ్జుకించేందుకు తాజాగా కొన్ని పదవులు సృష్టించి వాళ్ళకి పదవులు కట్టబెట్టడం అయితే చాలామంది సీనియర్లు ఆ పదవులకు దూరంగా ఉండడం కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా దాదాపు ఒక రెండు దశాబ్దాలకు పైగా టీడీపీకి సేవలు అందిస్తున్న కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో లైక్ నానంపనేని రాజ్కుమార్ గారు కానీ లేదంటే పంచుమతి అనురాజ్ గారు కానీ అశోక్ గజపతిరాజు గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అలాగే విజయవాడ నగర ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న ఇలాగ ఇంకా చాలామంది ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ గిరిజన నాయకుల విషయానికి వస్తే గిడ్డి ఈశ్వరి ఇలాగ అంటే ఇంకా రాయలసీమ చూసుకుంటూ ఉప్పులేటి కల్పన లేదంటే భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి గారు ఇలాగ ఒకళ్ళు కాదు కృష్ణా జిల్లా వరకు కర్నూలు చూసుకుంటే కర్నూలు నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టీజీ భరత్ని ఆయన కృష్ణా జిల్లాకు చెందిన కాగిత కుటుంబం లేదంటే మండలి బుద్ధప్రసాద్ వేదవ్యాస్ ఇలా చాలామందికి పార్టీలో పదవులు దక్కలేదు వీళ్ళందరూ పేరున్న నేతలే టీడీపీలో ఎప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ళకు పైగా టీడీపీలో కొనసాగుతున్న నేతలే కానీ వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు అనే భావంలో ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే నేపథ్యంలో కాస్తంత అలకబూనారు టీడీపీకి కార్యకలాపాలకు కొన్ని పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అనేది అయితే ఇప్పుడు వాళ్ళందరినీ దగ్గర చేసుకునే పనిలో చంద్రబాబు గారు వాళ్ళందరికీ ఫోన్లు చేసి పర్సనల్గా మాట్లాడుతున్నారట త్వరలోనే వాళ్ళకి పదవులు కట్టబెట్టడం మరికొన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరికీ ఆ పదవులు అందించే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి ఆ పనితో చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అనే ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు అనేది అప్పుడైనా టీడీపీ గాల్లో పడుతుందో లేదో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి